ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మనం డే ఫిఫ్టీన్ అలాగే డే సిక్స్టీన్ యొక్క మీల్ ప్లాన్ ఏంటో చూసేద్దాం సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే సో మనం మామూలుగా మనకి విండో ఉంటుంది నైన్ టు నేనైతే నైన్ టు ఆఫ్టర్నూన్ త్రీ వరకు పెట్టుకున్నాను కదా సో ఈ లోకప్ డైట్ ఇన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎలాంటి మీల్ ప్లాన్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాము అలాగే ఎలాంటి విండో మనం సెలెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూడండి అలాగే నా టార్గెట్ వెయిట్ ఏంటి అనేది కూడా మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే నేను సామలతో చేసినటువంటి ఉప్మా తీసుకుంటున్నాను అనమాట ట్రస్ట్ మీ అండి సో చాలా చాలా రకాల ఉప్మాలు నేను ట్రై చేశాను జొన్న రవ్వతో కానివ్వండి మల్టీమిలెట్ కానివ్వండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి టేస్ట్ ఉంటుందన్నమాట సో ఇలా సామలతో చేసినట్టు ఉప్మా చాలా 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 టేస్టీగా ఉంది సో అసలు మిల్లెట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా మనం ఈ సామలతో చేసిన ఉప్మా చేసి పెట్టామంటే చాలా బాగా ఇష్టంగా తింటారు అసలు కనుక్కోలేరు అనమాట సామాల్తో చేసామని సో ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అలాగే నార్మల్ తిరువాత పెట్టేసుకున్నానండి సో ఆనియన్స్ కాకపోతే ఇక్కడ మనం అల్లం కూడా వేసుకోవాలి అల్లం ఆనియన్స్ పచ్చిమిర్చి వేరుశెనగుళ్ళు అలాగే క్యారెట్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అలాగే లీఫీ వెజిటేబుల్స్ ఉంటే లీఫీ అంటే ఆకుకూరలు కొత్తిమీర మెంతాకు అలాగే ఇలాంటి మంచి ఫ్లేవర్ఫుల్ ఆకుకూరలు ఏమన్నా ఉంటే మన దగ్గర వేసుకోవచ్చు అనమాట తోటకూర కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ నేను వన్ ఇస్టు టూ రేషియోలో అనమాట ఒక గ్లాస్ రవ్వకి రెండు సారీ ఒక గ్లాస్ సామల్కి రెండు గ్లాసుల వాటర్ అనమాట సో ఇక్కడ మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఈ మిల్లెట్స్ని నానపెట్టుకోవాలి నానపెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ఉప్మా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది లేదంటే డైజెషన్కి కష్టము అలాగే ఉడకడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది అనమాట సో చాలామంది అనుకుంటారు సో ఈ మిల్లెట్స్ అనేది కూడా మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయని సో క్యాలరీస్ అనేది మనకి తక్కువే ఉంటాయండి హై ఫైబర్ ఉంటుంది సో దీన్ని కూడా మనం వర్కౌట్ చేసి బంద్ చేయకపోతే కింద టర్న్ అవుతుందని అంటుంటారు సో అది ఒక కన్సర్న్ ఉంది సో మనం అందుకే మెయిన్ గా చెప్పాల్సికున్నది ఏంటంటే నైట్ టైమ్స్ మాత్రం ఈ మిల్లెట్స్ అనేది తీసుకోకూడదు సో అప్పుడైతే మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది నైట్ టైమ్స్ మిల్లెట్ మిల్లెట్స్ అవాయిడ్ చేయండి సో మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానివ్వండి ఇలాంటి మిల్లెట్స్ రెసిపీ తీసుకున్నాం అంటే మెయిన్ అడ్వాంటేజ్ దీనివల్ల ఏంటంటే మనకి ఆకలి అనేది తక్కువగా ఉంటుంది అలాగే మనం వర్కౌట్ చేస్తాం కాబట్టి అలాగే మనం ఎక్కువ టైం ఉన్న అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసుకుంటాం కాబట్టి త్రోట్ డే ఎనర్జీ ఖర్చు అయిపోతుంది సో మనకి ప్రాబ్లం అనేది ఉండదు సో ఈ డైట్ ప్లాన్లో సో యూజువల్గానే మార్నింగ్ లేస్తూనే గ్రీన్ టీ విత్ లెమన్ తీసుకోవాలి కదా నేను అది తీసేసుకున్నాను ప్యారల్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాను చూశారు కదా సో గ్రీన్ టీ విత్ లెమన్ ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ నైన్ ఓ క్లాకే తీసుకున్నాను సో అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ నేను ఓట్స్ స్మూతి తీసుకున్నానండి సో ఓట్స్ అలాగే డేట్స్తో చేసినటువంటి స్మూతి అనమాట ఈ రెసిపీ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో లోకప్ డైట్ ఇన్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగే కాదు ఏ డైట్ తీసుకున్నా కూడా మీరు ఫాలో అవ్వాల్సింది ఒకటే రూల్ అండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు మనం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో నేనైతే మార్నింగ్ నైన్ టు త్రీ ఎందుకు తీసుకున్నాను మేబీ మీరు కావాలనుకుంటే విండో టైమింగ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే నైన్ టు ఫైవ్ వరకు కూడా మీరు ఫుడ్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను సిక్స్ అవర్స్ మాత్రమే విండో తీసుకు సిక్స్ అవర్స్ విండోనే తీసుకున్నాను సో నైన్ టు త్రీ ఓ క్లాక్ వరకు మాత్రమే నేను నా ఈటింగ్ విండో ఉంటుంది సో ఏదైనా సరే మనం కార్బ్ డైట్ ఫాస్టింగ్ ఫాస్టింగే కాదు ఏ డైట్ తీసుకున్నా సరే మనం డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఈ విండోలో తింటాం కదా అనేసి ఎక్కువ ఇంటేక్ అనేది తీసుకోకూడదు అనమాట ఎక్కువ ఇంటేక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ రేపు పొద్దున వెయిట్ లాస్ అయినప్పటికీ మనం స్లిమ్గా అవుతున్నప్పటికీ మన పొట్ట అనేది తగ్గదనమాట పొట్ట అనేది ఆడుగానే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే నేను ప్రోటీన్ కోసం ఎగ్ బుర్జీ తీసుకున్నాను సో ఇదనమాట మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఏది తీసుకున్నప్పటికీ కూడా లిమిటెడ్ పోర్షన్ మాత్రమే మనం తీసుకోవాలి సో లంచ్కి ఇవ్వాలైతే నేను బ్రౌన్ రైస్ విత్ పప్పు అలాగే ఎగ్ బుర్జీ తీసుకున్నానని చెప్పాను కదా సో ఇదన్నమాట డైట్ మేను సో మెయిన్గా ఏం చెప్పదలుచుకున్నానంటే నేను ఏడిఎఫ్ చేసిన ఓమాట్ చేసినా లేకపోతే ఇంకే ఫాస్టింగ్ చేసిన కీటో డైట్ చేసినా ఏ చేసినా కూడా మనం మన బాడీకి అవసరమైన క్యాలరీస్ మాత్రమే ఇవ్వాలి ఓమేడ్ కానివ్వండి ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్ కానీ ఇలాంటి ఫాస్టింగ్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ పోర్షన్లో వైట్ రైస్ కానివ్వండి ఫ్యాట్ కానివ్వండి అలాగే క్యాలరీస్ కానివ్వండి ప్రో ప్రోటీన్ కానివ్వండి ఇలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటుంటారు సో ఇలా క్యాలరీస్ పరంగానే కాదు మనం పోర్షన్ కూడా మనం ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు టమ్మీ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో అది మన బాడీని ఈవెన్గా చేయదనమాట సో ప్రొడక్ట్ వెయిట్ లాస్ అనేది ప్రొడక్టివ్గా ఉండదు ఫస్ట్ పాయింట్ సెకండరీ థింగ్ ఏంటంటే ఒకవేళ వెయిట్ లాస్ అయినప్పటికీ మన బాడీ ఫిట్నెస్ అనేది ఉండదు ఈవెన్గా కనపడదన్నమాట టమ్మీ పాట్ అనేది చాలా సో చాలా చాలా ఆడుగా ఉంటుంది అనమాట సో ఒకవేళ రేపు వెయిట్ లాస్ అయినప్పటికీ బాడీ అంతా ఒకలాగా ఉంటుంది టమ్మీ అనేది తగ్గదు కాబట్టి టమ్మీ మాత్రం అలాగే ముందు ఉన్న షేప్లోనే పెద్దగా ఉంటుంది కాబట్టి అది చాలా ఆడుగా ఉంటుంది సో మనం వెయిట్ లాస్ అయినా కూడా అంత ఫిట్నెస్గా అనిపించకపోవచ్చు సో మీరు చేయాల్సిందంటే ఏంటంటే పోర్షన్ కంట్రోల్ అండి సో పోషన్ కంట్రోల్ మనం తీసుకునే క్యాలరీస్ కానివ్వండి కార్బ్స్ కానివ్వండి ప్రోటీన్ కానివ్వండి ఏదైనా సరే మనం తీసుకునే విండోలో కానివ్వండి లేదా ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్ ఏదైనా సరే మనం తీసుకునే టైంలో పోషన్ అనేది కొద్ది కొద్దిగా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఎక్కువ ఎక్కువ తీసుకున్నామంటే పొట్ట పట్టడానికి అది సాగు సాగే గుణం ఉంటుంది అనమాట స్కిన్కి సో అది మళ్ళీ మనం బ్యాక్ తెచ్చుకోవడానికి చాలా చాలా ఎక్సర్సైజెస్ చాలా కష్టపడాల్సి వస్తుంది సో నా అడ్వైస్ ఏంటంటే మీరు తీసుకునేది ఏదైనా సరే లిమిటెడ్గా తీసుకుంటూ పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ కాన్సన్ట్రేషన్గా తీసుకున్నామంటే మనం ఈ టమ్మీని కొద్దిగా ఫ్లాట్ టమ్మీగా మార్చడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట సో ఇక్కడైతే నేను డే ఫిఫ్టీన్ అయిపోయింది కదా డే సిక్స్టీన్ యొక్క మీల్ ప్లాన్ చూపిస్తున్నాను ప్రీ వర్కౌట్ అంటే నేను వర్కౌట్కి ముందుగా నేను ఇక్కడ ఖర్జూరం తీసుకున్నాను అలాగే బ్రెడ్ టోస్ట్ తీసుకున్నాను అనమాట అంటే లోపల సిననం పౌడర్ వేసుకొని మామూలుగా బటర్ సింపుల్ బ్రెడ్ టోస్ట్ అనమాట సో సిననం పౌడర్ ఎందుకు మ్యాక్సిమం ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే సో మెటబాలిజంని బాగా బూస్ట్ చేస్తుంది సో ఫ్యాట్ లాస్ అనేది కానివ్వండి వెయిట్ లాస్ అనేది కానివ్వండి జరగాలి అంటే సిననం పౌడర్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట సో ఇదండి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోషన్ కంట్రోల్ టమ్మీ ఫ్లాట్గా ఉండాలంటే పోషన్ కంట్రోల్ వన్ ఆఫ్ ద మెయిన్ మనం పాటించవలసిన రూల్ అనమాట సో అలాగే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్లో ఇంటేక్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మీల్స్ కానివ్వండి టిఫిన్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి లేదు సపోజ్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగే చూస్తాము ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో ఏంటంటే మార్నింగ్ నైన్ టు త్రీ తీసుకున్నాను నేను విండో సో ఆ టైంలో నేను ప్రోటీన్ కాప్స్ అలాగే మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకొని అలాగే ఐటమ్స్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటే పొట్ట ప్లేస్ అనేది పట్టదనమాట సో అది ఆల్రెడీ టమ్మి సాగుతూ వెళ్తుంది సో అది ఆ ఫుడ్ తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ అవ్వడానికి ఫస్ట్ మన బాడీ వర్కౌట్ వర్క్ చేయాలి ఆ తర్వాత ఫ్యాట్ ట్ కరిగించడానికి వర్క్ చేయాలి సో ఇవన్నీ జరగాలి అంటే మనం తీసుకున్న ఫుడ్ ఫ్యాట్ మెయిన్గా ఫ్యాట్ లాస్ జరగాలంటే మనం తీసుకునే ఫుడ్ కొంచెం పోర్షన్ అనేది తగ్గించుకోవాలండి సో అప్పుడైతే మన బాడీకి కొద్దిగా రెస్ట్ ఉంటుంది ఆ రెస్ట్ ఇచ్చినప్పుడే మనకు ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది అలా కాకుండా మనం తినే ఫుడ్ అరిగించడానికి త్రోఅవుట్ టైం జరిగిపోతే ఫ్యాట్ లాస్ అనేది ఎప్పుడు జరుగుతుంది సో ఇది మాత్రం మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం సో ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి ఇన్స్టెంట్గా అయిపోవడానికి జొన్న అలాగే రాగి పిండి కొద్దిగా బియ్య పిండి సోడా పొడి సాల్ట్ ఇవన్నీ జీలకర్ర వేసుకొని ఇన్స్టెంట్ దోశ ప్రిపేర్ చేసేసుకున్నాను సో మ్యాక్సిమం నేను బ్రేక్ఫాస్ట్కి ఇలాంటి ఇన్స్టెంట్గా అయిపోయే మిల్లెట్స్ మిల్లెట్స్ ండ్ ఏమన్నా ఉంటే వాటితో దోశలు వేసుకోవటం లేదంటే ఉప్మా తీసేసుకోవటం లేదంటే పోహా తీసేసుకోవడం చేస్తూ ఉంటాను సో మీరు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఫర్ వెయిట్ లాస్ అనే ఒక వీడియో చేశాను అది ఒకసారి చూసేయండి మీకు అర్థమైపోతుంది సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చింది కంటెంట్ ఉంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూసారు కదా మనకి రవ్వ దోశ ఎలా వస్తుందో అలాగే అనమాట సో మనం మరీ థిక్ బ్యాటర్ కలుపుకోకూడదు కొద్దిగా పల్చగా కలుపుకుంటే ఈ విధంగా మనకి ఇన్స్టెంట్ రవ్వ దోశ లాగా మనకి ఇక్కడ ఇన్స్టెంట్ రాగి జొన్న దోశ రెడీ అయిపోతుంది సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు టిఫిన్ బాక్స్లో కూడా మనం ఇది సర్దచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది సో కేర్ఫుల్గానే మనం ఈ జొన్నపిండి దోశ పిండి ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి సో మరీ థిక్గా ఉండకూడదు తిన్గా ఉండకూడదు సో దోశ బ్యాటర్ కంటే కొద్దిగా పల్చగా ఉంటే సరిపోతుంది సో ఇది మనం ఏ కాంబినేషన్ అల్లం చట్నీతో అయినా తీసుకోవచ్చు టమోటా చట్నీతో అయినా తీసుకోవచ్చు సో చెప్పాను కదా అండి సో టార్గెట్ వెయిట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ అనమాట సో నేను ఫైవ్ సిక్స్ టు ఫైవ్ సెవెన్ అలా ఉంటాను సో ఆ మధ్యలో సో సిక్స్టీ ఫైవ్ అయితే నా టార్గెట్ వెయిట్ సో నేను సిక్స్టీ ఫైవ్ వరకు రీచ్ అవుతానా లేదో చూడాలి సో ఇప్పటికైతే నేను సిక్స్టీ ఎయిట్ సారీ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉన్నాను సో అదనమాట వెయిట్ గురించి ఇన్ఫోమ్ సో ఇక్కడ నేను అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి డీటాక్స్ డ్రింక్ అంటే సొరకాయ జ్యూస్ తీసుకున్నానండి సో కంపల్సరీ మీరు డైట్లో తీసు డైట్లో వాళ్ళు సొరకాయ జ్యూస్ అనేది అలవాటు చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసినట్టు చేయండి మీరు కంపల్సరీ ఈ సొరకాయ జ్యూస్ని అసలు వదిలిపెట్టకుండా వీక్లీ వన్స్ అయినా తాగేస్తారు సో ఏం లేదండి సింపుల్గా సొరకాయ జ్యూస్ని ఇలా ఒక పోర్షన్ ఒక సర్వింగ్కి ఈ పోర్షన్ సరిపోతుంది సో పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాక అందులో అల్లం కొద్దిగా పుదీనా అలాగే జీలకర్ర వేసుకోవాలి అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నిమ్మరసంతో మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా పానీపూరి టేస్ట్ కలిగినటువంటి సొరకాయ జ్యూస్ రెడీ అయిపోతుంది సో అలాగే హై ఫైబర్స్ అలాగే డైటరీ ఫైబర్ ఉన్న ఓట్స్ రోటీ విత్ వెజిటబుల్ కర్రీ తీసేసుకున్నాను సో ఇదనమాట డే సిక్స్టీన్ యొక్క మీల్ ప్లాన్ రైస్ అనేది అసలు తీసుకోకూడదా అంటే అదేం లేదండి సింగిల్ పాలిషెడ్ రైస్ తీసుకోవచ్చు మరీ ఫుల్ పాలిషెడ్ రైస్ తీసుకోకుండా సింగిల్ పాలిషెడ్ రైస్ అయితే తీసుకోవచ్చు లేదా బ్రౌన్ రైస్ అంటే మనకి ఆప్షన్ ఉంది కాబట్టి బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే బాస్మతి రైస్ బాస్మతి రైస్ కూడా మనం హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఇన్ ఏ వైల్ మనం హ్యాపీగా తీసుకోవచ్చు మరి రోజు కాకపోయినా వీక్లీ వన్స్ కా రైస్ అనేది మనం ఎక్సెప్షన్ అనమాట తీసుకోవచ్చు హ్యాపీగా సో ఇక్కడైతే నేను డే ఎండ్ ఆఫ్ ద డే నేను ఇక్కడ బిఫోర్ బెడ్ టైం గ్రీన్ టీ విత్ లెమన్ అనమాట కంపల్సరీ తీసుకోవాలి సో ఇదండి వాటి వీడియో డే ఫిఫ్టీన్ అలాగే డే సిక్స్టీన్ ఈ వీడియో మీకు నచ్చింది అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫో ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటే కే బాయ్